చలో రైట్. ఇప్పుడైతే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ సెమిస్టర్ కెమిస్ట్రీ లోకి అయితే వెళ్ళిపోతాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకైతే ఫస్ట్ యూనిట్ అయితే ఉంది హాలోజన్ కాంపౌండ్స్ అయితే అడుగుతున్నాడు. మనకైతే 3 లాంగ్ ఆన్సర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గివెన్ అకౌంట్ ఆఫ్ ద జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. సో ఈ విధంగా జనరల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. సో మీకు ఆన్సర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే మీద అయితే. సో ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మనం చూడవచ్చు చాలా క్లియర్గా స్టెప్ టు స్టెప్ ఇచ్చి ఉన్నాడు. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకి ఇలా చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 వస్తే డిస్కస్ ద మెకానిజం కైనెటిక్స్ అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అపాన్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ SN1 SN స్క్వేర్ రియాక్షన్స్ ఇన్ ఆల్కైల్ హాలైడ్స్ అని చెప్పి అడిగాడు. సో విధంగా మనం ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే మనకి క్లియర్ కట్గా ఉంది. సో ఫర్ మోర్ పీడిఎఫ్స్ లేదా ఈ పీడిఎఫ్ ఏదైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ కూడా మీకు చూపించాను. ఎస్, సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లేదా మీకు స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ రాసుకోండి మీరు రాసుకునేటప్పుడు. సో మీకైతే క్లియర్గా ఇది అర్థమైపోతూ ఉంటుంది. దోజ్ ఆర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్. సో మనమైతే క్వశ్చన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేద్దాము. డైరెక్ట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో వీడియో మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇదే పీడిఎఫ్ కావాలని కింద నెంబర్ కూడా ఉంది మనకి చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం ఫస్ట్ యూనిట్ని అయితే మనం సింపుల్గా ఏంటి అంటే క్వశ్చన్సే మీకు నేను ఇచ్చే ప్రయత్నంలో భాగంగా నేను ఈ వీడియో అయితే చేశాను. మరి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఎక్స్ప్లెనేషన్ అది మీరు మీ దగ్గర నోట్స్ కూడా ఉంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి నోట్స్ మీరు తీసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. బట్ చాలామంది ఏంటి క్వశ్చన్స్ ఒక్కటే నేను అప్లోడ్ చేశాను అనుకోండి, చాలామంది సరే ఆన్సర్స్ పెట్టండి ఆన్సర్స్ పెట్టండి అని అడుగుతున్నారు. మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఏంటి అనంటే ఆన్సర్ కూడా తీసి మొత్తం అంతా క్లియర్ కట్గా క్వశ్చన్ ఆన్సర్ మీరు ఇది ప్రింట్అవుట్ ఇచ్చుకున్నారు అనుకోండి. సో మీకు చాలా ఈజీగా ఒక 20 రూపీస్ 30 రూపీస్ అవుతుంది. ప్రింట్అవుట్స్ ఇచ్చుకుంటే మీకు చాలా ఈజీగా అలాగే అండర్లైన్ చేసుకుంటూ పాయింట్ కింద డివైడ్ చేసుకుంటూ మీరు చాలా ఈజీగా చదివేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం యూనిట్ నెంబర్ 1 లైక్ థర్డ్ సెమ్ కెమిస్ట్రీలో హాలోజన్ కాంపౌండ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ యూనిట్ అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సెకండ్ యూనిట్ కానీ మనం చూసుకున్నట్లయితే కార్బోనిల్ కాంపౌండ్స్, ఇందులో నుంచి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో గివెన్ అకౌంట్ ఆఫ్ ద జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి, డ్యామ్ షూర్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో దాంట్లో ఉండే జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అయితే మనకి క్లియర్ కట్గా ఉంది పీడిఎఫ్ అయితే మనకి ఇక్కడ. సో జస్ట్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, పీడిఎఫ్ క్వశ్చన్ మీకు తెలియజేసే ఉద్దేశంతోనే నేనైతే మీకు చేస్తున్నాను. ఏంటి సార్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెళ్ళిపోతానంటే, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ మ్యాథ్స్. మీకు మన మ్యాథ్స్ వీడియోస్ అయితే చూడండి మీరు, చాలా క్లియర్ కట్గా మనం ప్రొవైడ్ చేస్తాం స్టెప్ టు స్టెప్ అయితే మనకైతే. అయితే మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం మ్యాథ్స్ చేస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటి అని అంటే, సార్ మాకు మిగిలిన సబ్జెక్ట్స్ కూడా పీడిఎఫ్స్ పెట్టండి, మీరు చెప్పే క్వశ్చన్స్ వస్తున్నాయే అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉద్దేశంతో నేను మా కెమిస్ట్రీ హెడ్స్ వీళ్ళందరితో డిస్కస్ చేసి నేను మీకోసం ఈ క్వశ్చన్స్ అని పెట్టడం టిక్ పెట్టించి మీకు దాన్ని పీడిఎఫ్ రెడీ చేసేలాగా మీకు, అంటే క్వశ్చన్స్ ఒకటి ఇచ్చినా నేను పేపర్ మీద రాసి ఇచ్చినా మళ్ళీ అర్థం కావు, దానికి ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి అనేది మీకు తెలియదు. సో కొత్త సిలబస్ కాబట్టి నేనే ఆన్సర్స్ కూడా పెట్టున్నాను అనమాట మీకు. సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే మనం కూడా మంచి మంచి వీడియోలు అయితే పెడతాము సెమిస్టర్కి సంబంధించి అన్ని క్వశ్చన్లు కూడా. సో ఈ విధంగా మనం యూనిట్ నెంబర్ 2లో ఉండే 3 క్వశ్చన్లు కూడా మీకు కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ చూపించాను కదా. సో ఇలాగ మీరు ఏంటంటే ప్రింట్అవుట్స్ తీయించుకున్నారనుకోండి, మీకు సింపుల్గా ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇవే క్వశ్చన్స్ మీరు చదువుకొని, అంత ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని యూనిట్కి 3 లేదని, కెమిస్ట్రీ ఎక్కువ ఉంటాయి బట్ ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి, ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెక్ట్రోస్కోపీ అనేది కొత్త టాపిక్ మనకి, పాతది ఇది వేరే సిలబస్ ఉంటుంది, కొత్త వాళ్ళకి ఇది వచ్చింది కాబట్టి కొద్ది జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. నెక్స్ట్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం మనం ఇప్పుడే. ఇప్పుడు మనం యూనిట్ 3 కానీ చూసుకున్నట్లయితే కార్బాక్సిల్ యాసిడ్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అని చెప్పేసి లాంగ్ ఆన్సర్స్ అయితే మనం ఈ పర్టికులర్ కంప్లీట్ వీడియోలో మనం లాంగ్ ఆన్సర్స్ అన్నీ డిస్కస్ చేయబోతాం అన్నమాట. అంటే మొత్తం ఏమేమి ఉన్నాయి లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం
వాటి క్వశ్చన్ ఆన్సర్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో లాంగ్ ఆన్సర్స్ మొత్తం అన్నీ కూడా మీరు చూడొచ్చు. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, సైడ్ హెడ్డింగ్స్ అవి మనం కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోగలిగినట్లయితే మనం మంచి స్కోర్ అనేది అయితే చేయగలుగుతాం అన్నమాట. ఒకసారి ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్, సో యూనిట్ నెంబర్ 3లో ఉన్నాం మనం. ప్రీవియస్గా 2 యూనిట్లు డిస్కస్ చేసాం. సో ఇప్పుడైతే మనం యూనిట్ నెంబర్ 3లో కార్బాక్సిల్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్లో క్వశ్చన్ నెంబర్ 1 కానీ చూడొచ్చు. సో ఇలాంటి మరిన్ని సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కోసం మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఆర్ ఎస్టర్స్ అండ్ హౌ దే ఆర్ మేడ్ అండ్ గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ దేర్ జనరల్ ప్రాపర్టీస్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ చూడొచ్చు. మీకు నేను చెప్పాను కదా ఈ వీడియో కేవలం ఏంటి అని అంటే, మీకు ఎక్స్ప్లెనేషన్ అది మనకి కెమిస్ట్రీ సబ్జెక్టు మంద కాదు, ఓన్లీ మన సుపీరియర్ ఫ్యాకల్టీస్ దగ్గర, మన దగ్గర మెయిన్ బెస్ట్ ఫ్యాకల్టీస్ వాళ్ళ దగ్గర మనం తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి వాటి ఆన్సర్స్ అన్నీ గ్యాదర్ చేసి మీకంటూ ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేసి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నేను టీచర్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా మనకి ఏంటంటే మన మ్యాథ్స్ ఎక్కువ, మ్యాథ్స్ స్టాట్ అనేది మనం కంప్యూటర్స్ ఈ 3 కూడా మనం టీచ్ చేసేది. ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీకు ఏదో హెల్ప్ అవుతుందని నా చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. సో ఈ విధంగా మీరు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ టైం చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు టీచింగ్లో. అంటే నార్మల్గా కొన్ని వీడియోస్లో అయితే సర్వసాధారణం కొన్ని ఛానల్స్లో, బట్ మంది టీచి స్టడీ పర్పస్లో మనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఎంత సపోర్ట్ చేస్తున్నాం మీకు తెలిసిందే. సో యూనిట్ నెంబర్ 4 కానీ చూసుకున్నట్లయితే స్పెక్ట్రోస్కోపీలో ఫస్ట్ 1 వచ్చేసి మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇందులో ఎస్ఏ క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్స్. సో ఇది కూడా మనకి చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అన్నీ మీకు ప్రతిదీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే పెట్టున్నాను అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు బాగా నేర్చుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇది లాస్ట్ ఇది వదిలేసేయండి ఇక్కడ వరకు ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మనకైతే ఈ పర్టికులర్ 3rd యూనిట్, 4th యూనిట్ అనేది మనం ఈ పర్టికులర్ దాంట్లో చూడొచ్చు. 5th యూనిట్ కూడా ఉంది, అది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ 5th యూనిట్ కూడా కంప్లీట్ చేద్దాం. క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా రాసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా వాటికి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సరే మరి లాస్ట్ యూనిట్ చూసేద్దాం. ఇప్పుడైతే మనం స్పెక్ట్రోస్కోపీకి సంబంధించింది, అప్లికేషన్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ టు సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అయితే ఇందులో కొద్దిగా 4 క్వశ్చన్లు ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ యూవీ అండ్ విజిబుల్ స్పెక్ట్రా. సో ఇక్కడైతే మనకు మోర్ పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నాకు వాట్సాప్ టెలిగ్రామ్లో కాంటాక్ట్లో ఉండొచ్చు, ఏం డౌట్స్ వచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది కొన్ని వీడియోస్లో మిస్టేక్స్ అవి ఉన్నాయి మ్యాథ్స్ వీడియోస్ వాటిలో అని చెప్పి ఇక అడుగుతున్నారు. సో మెథడ్స్ బాగా చూసుకోండి, నాకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తాను మీకు ఖచ్చితంగా. సో అందుకని మీకు అవైలబుల్గా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మన నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను ఈసారి మాత్రం. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. రైట్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యూవీ స్పెక్ట్రోస్కోపీ. సో మనకి ఏంటంటే ఇది పాయింట్ వైజ్ రాసుకున్నారనుకోండి మీకు చాలా క్లియర్గా ఉంటుంది. సో దట్ మీకు ఇలా ఎగ్జామ్లో కూడా మీరు ఇలాగ ఎప్పుడు రాయకూడదు, ఓకేనా? డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎప్పుడు కూడా పాయింట్ వైజ్ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రైట్ అబౌట్ ద యూవీ విజువల్ స్పెక్ట్రా డేటా సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఈ క్వశ్చన్ని మీకు అందించాలన్న తాపత్రయంతో మనం మన ఫ్యాకల్టీస్ దగ్గర మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది మనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం 5 యూనిట్లు లాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని వీటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు లాస్ట్ మినిట్లో అంటే ఎగ్జామ్ ముందుగా చదువుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అంతా కూడాను. సో చాలా ఈజీ మంచి స్కోర్ అయితే మీరు మనం గెయిన్ చేయొచ్చు. అలాగే మన మిగతా సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అన్నీ కూడా ఒక లుక్ అయ్యండి అలా చూడండి. వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ అట్ ద నెంబర్, కనిపిస్తుంది కదా మీకు ప్రతి దగ్గర ఇస్తూ ఉన్నాను ఈజీగా ఉండడం కోసం. చాలామంది డౌట్స్ ఉన్నాయి మాకు రిప్లై ఇవ్వట్లేదు, ఆన్సర్ చేయట్లేదు అని అడుగుతున్నారు, అలా ఏం లేదండి. సో హ్యాపీగా మనం ఏంటంటే కెమిస్ట్రీ 3rd సెమ్ అయితే ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్తో కలుద్దాం మనం. ఎస్, చూసారు కదా మరి ఈ విధంగా మనం ఆల్ ద 5 యూనిట్స్ నుంచి
మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకున్నాం. సో క్వశ్చన్ ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేశాను ఈ వీడియోలో. సో ఈ క్వశ్చన్స్ మీరు బాగా చదువుకుంటే ఆన్సర్స్ కూడా మనం ఇచ్చున్నాము, అండ్ మీ దగ్గర కూడా కొన్ని ఆన్సర్స్ ఉండే ఉంటాయి ఖచ్చితంగా, మీ దగ్గర నోట్స్ అయితే ఉండే ఉంటుంది. సో ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చదవగలిగితే రెండు లేదా మూడు క్వశ్చన్లు అంతే. సో చేసుకుంటే మనకి కెమిస్ట్రీలో టు గెట్ ఫుల్ స్కోర్ అనేది మనకి చాలా ఈజీగా అయితే చేయగలుగుతాం. సో ట్రై టు అండర్స్టాండ్, లైక్ మనం సైడ్ హెడ్డింగ్స్ బాగా నేర్చుకోవాలా, పక్కనుండే సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా, అండ్ ఈక్వేషన్స్ డయాగ్రామ్స్ మీకు తెలిసిందే అంతా కూడాను. సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎస్ రైట్. అలాగే వీడియోలో మనకి లైక్ యాడ్స్ వచ్చేటప్పుడు డు నాట్ ట్రై టు స్కిప్ ద వీడియో. సో వీడియోని అయితే చూడండి, సో మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్, అలాగే ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే, రిమైనింగ్ బోల్డ్ సబ్జెక్ట్లు అయితే చేసుకున్నాం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని సెమిస్టర్కి సంబంధించి నంబర్ ఆఫ్ వీడియోస్ అరౌండ్ 200 వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో మంచి కంటెంట్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాం, ఓన్లీ వీ రిక్వైర్ యువర్ సపోర్ట్. సో దట్ ఈస్ వాట్, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో కోసం, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.